Subramanyam, Subramanyam, Haragara Shiva Shiva Subramanyam, 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 Shiva Shiva Haragara Subramanyam, 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 Haragara Shiva Shiva Subramanyam. ಹಾರಿ ಲಾವಣ್ಯ ಪೀಯೂಷ ಪೂರ್ಣೇ ಮನಃಷಟ್ಪದೋ ಮೇ ಭವಕ್ಲೇಶ ತಪ್ತಃ ಸದಾ ಮೋದತಾಂ ಸ್ಕಂದತೆ ಪಾದ ಪದ್ಮೇ. ಇದು ಶಂಕರಾಚಾರ್ಯರ ವಾರಿ ಯೊಕ್ಕ ಸಿದ್ಧಾಂತ. ಬಡಿಕಿ ಬಯಟ ಏಮುಂದು ಸಮಸ್ಯೆ ದಂತೋ ಸಂಬಂಧ ಉಂಡದು. ಲೋಪಲ ಪಟ್ಟುಕುನ್ನಟುವಂತಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನಿ ಪಾದಮಲಲೋಂಚಿ ಸ್ರವಿಂಚೇಟಟುವಂತಿ ಅಮೃತಮನು ತಾಗಿ ಮತ್ತಿಕ್ಕಿನಟುವಂತಿ ಹೃದಯ ನಿರಂತರಮು ಆನಂದಂತೋ ರಮಿಸ್ತೂ ಉಂಟುಂದು. అలా ఉండగలిగినటువంటి లక్షణం ఎక్కడుంటుంది అంటే అదిగో అంత అద్భుతమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుని యొక్క పాద పద్మములయందు మనసుని షట్పదము చేసి నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఎవనియందు అంకురిస్తుందో వాడు అమృతమును తాగుతూ ఉంటాడు. మీరు చూడండి, లోకంలో ఒక లక్షణం ఉంటుంది, చాలా బాధతో ఉన్నాడు, చాలా బాధతో ఉండగా అకస్మాత్తుగా ఓ పసిపిల్లాడు తెలియక వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతోంది. బయటికి వెళ్ళిపోతూ పక్కనే ఉన్నాడు పసిపిల్లాడని తెలియదు. తెలియక నేను బయటికి వెళితే వాడు వచ్చేస్తాడు, వాడికి తెలియకుండా ఒక్కసారి పైకి వెళ్ళి ఆరేసిన బట్టలు పట్టుకొచ్చేస్తాను, వాడు వచ్చేయకుండా చూడండి అని తలుపులు ఆగుతోంది. ఆ గదిలో కూర్చున్నావిడ చాలా కష్టంతో చాలా బాధతో ఉంది. పుండు పుట్టింది కాలు మీద, విపరీతమైన విప్పితో ఉంది. ఇప్పుడు ఈ పిల్ల గబగబా వెళ్ళిపోయి పక్క నుంచి వాళ్ళమ్మ తలుపు వేసేస్తోందని తెలియక సన్నటి వేళ్ళు అందులో పెట్టి ఆ తలుపుని ఇట్టించి పట్టుకోబోతోంది. ఇప్పుడు వాళ్ళమ్మ తలుపు లాగేస్తే ఈ పిల్ల నాలుగు వేళ్ళు తలుపులో నలిగిపోతాయి. ఇప్పుడు ఈ చూస్తున్నావిడ ఆ అని గట్టిగా అరిచింది. మీరు గమనించండి, ఆవిడ ఆ అని గట్టిగా అరుస్తూ ఆ తలుపు వెయ్యకుండా ఆపాలి. ఆ అరుస్తున్నప్పుడు ఆవిడికి తన కాలు నొప్పి గుర్తుందా? లేదు, మర్చిపోయింది. ఎందుకని? మనసు అంతకన్నా వేరొక విషయం మీద ఉద్విగ్నతతో నిలబడింది. అలా నిలబడితే ఇక్కడ బాధ తెలియలేదు. ఎవరు సుబ్రహ్మణ్యుని పాదములను షట్పదంలా పట్టుకోగలుగుతాడో వాడికి భవక్లేశ తప్పహ లేదు, సదా మోదతాం స్కందతే పాదపద్మి. వాడు ఎప్పుడూ స్కందుని యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి అమృతమును త్రాగి పరమ సంతోషంతో ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇహమునందు ఉండేటటువంటి కష్టములను మరవడం దగ్గర నుంచి మృత్యు ఆసన్నమైనప్పుడు శరీరము ఊపిరి అందక కొట్టుకుంటున్న స్థితిలో కూడా ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు కూడా భగవంతుని పాదములనే దర్శించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది. అలా అంకురిస్తే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన వెలుతురు రూపంలో కనపడతాడు, చిట్ట చివరి ఊపిరి ఎందు. అంత వెలుతురు కనపడిందనుకోండి, ఒక్కసారి కన్ను ఆకర్షింపబడుతుంది. ఆ వెలుతురుని చూస్తూ, ఆయన్ని చూస్తూ, ఆయన పాదపద్మములను ధ్యానం చేస్తూ ఎవడు వదిలిపెట్టేశాడో శరీరాన్ని, వాడు స్కంద సాలోక్యతాం బ్రజేత్, సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు. అలా పొందేటట్టు ఆయనే చెయ్యగలడు. కాబట్టి ఆయన పాదపద్మములకు నమస్కరించడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. సుబ్రహ్మణ్య భుజంగంలో నేను ఎన్ని శ్లోకాలని చెప్పగలను? ఒక చోట అసలు ఆయన యొక్క వెలుతురు ఎలా ఉంటుంది, ప్రతి అంగ ప్రత్యంగముల యందు అన్నదాన్ని శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం వనత్కింకిణీ మేకలాశోభమానాం లసధ్యేమ పట్టేన విద్యోతమానాం అని ఆయన యొక్క నడుముని వర్ణిస్తారు. కటిం భావయే స్కందతే దివ్యమానాం అంటారు. సుబ్రహ్మణ్యుని యొక్క నడుముని ధ్యానం చేయడం ఎలాగో చెప్పారు. మనకి రాదని, మన కోసమని శంకరులు తన మీద పెట్టుకుని మనకందించినటువంటి శ్లోకాలు సుబ్రహ్మణ్య భుజంగంలో. అందులో ఆయన అంటారు, ఆయన యొక్క నడుము ఎంత అందంగా ఉంటుంది అంటేట, అది సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం, బంగారం కరగబెట్టిన తరువాత ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి దివ్యమైన వస్త్రాన్ని కట్టుకుంటాడు. బ్రహ్మచారి కదూ, అపారమైన వైదిక నిష్ట ఉన్నవాడు,
అందుకని పైన చొక్కా ఉండదు, ఉత్తరీయం కప్పుకొని ఉంటాడు. అందుకని ఆయన నడుము కనపడుతూ ఉంటుంది, ఆ నడుము కట్టుకున్నటువంటి బట్ట కనపడుతూ ఉంటుంది. ఆ నడుము ఎలా ఉంటుందంటే ఆయన నిలబడితే అది సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం, కరగపూసినటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు. దాని మీద మళ్ళీ పణకింకిణి మేకలా శోభమానాం, అది మణింత ద్విగుణీకృతమైనటువంటి శోభస్కరంగా ఉంటుంది. అంటే దేని చేత? పణకింకిణి. పణకింకిణి అన్న మాటకి మేఖలా అన్న మాటకి తేడా ఉంటుంది. కొనక్కింకిణి అంటే కదిలి వెడుతున్నప్పుడు చిరుగంటలతో కూడుకుని ఉన్నటువంటి వడ్డాణం. అసలు యథార్థానికి స్త్రీలు పెట్టుకోవలసినటువంటి వడ్డాణంగా నిర్ణయింపబడినది ఏది అంటే ఆ చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకోవాలి అని. కొనక్కాంచీదామాకరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. కామాక్షి పరదేవత కూడా చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది. ఆవిడ నడిచి వెడుతుంటే ఈ చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం కదిలినటువంటి శబ్దాలు, ఆవిడ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క శబ్దము, ఆవిడ యొక్క మంగళసూత్రములు ఇతర నగలతో ఒరుసుకున్నటువంటి ధనులు, ఆవిడ గాజుల చప్పుడు, ఆవిడ తాంబూలపు సువాసన, ఆవిడ కబరీబంధంలోంచి వచ్చేటటువంటి సువాసనల చేత మరాళి మందగమన, ఆ తల్లి నడుస్తుండడాన్ని ధ్యానం చేసినటువంటి మహాభక్తులు ఆ ధ్యాననిష్టయందు అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానం చేయడంతో పాటు పక్కవాడి యొక్క నాసాపుటానికి తగలనటువంటి సువాసనలను తాను పీలుస్తూ ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అది ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి వినపడుతుంది. అందుకే సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం కొనక్కింకిణి మేఖలా శోభమానాం. కొన అంటే చప్పుడు చేసేటటువంటి చిన్ని చిన్ని గంటలు కట్టబడినటువంటి ఒక వడ్డాణం పెట్టుకుని ఉన్నాడు. పెట్టుకుని దానిమీద లసభ్యేమ పట్టేన విద్యోతమానాం. సాధారణంగా పురుషులు పంచె కట్టుకుంటే పైన ఏదో మొలతాడేసి గట్టిగా బిగించినట్టు కాకుండా పట్టం అని కట్టుకుంటారు. అంటే ఓ అంచు కలిగినటువంటి ఒక వడ్డాణం లాంటిది పెట్టుకుంటారు. లసత్, శంకరులు వేసేటటువంటి మాటలు అలా ఉంటాయి. లసత్ అంటే మళ్ళీ ప్రకాశం. ఆయన పెట్టుకున్నటువంటి బంగారు పట్టి మెరిసిపోతుంటుంది. ఒక్క నడుము దగ్గర చూస్తే ఇన్ని కాంతులు వస్తుంటాయంటే అసలే పరిపూర్ణంగా తల్లిని పోలాడు. కోటి మన్మధుల లావణ్యంతో ఉంటాడు. దానిమీద మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు. దానిమీద పణకింకిణి మేఖల అశోభమానాం, చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకుంటాడు. దాని కింద లసభ్యేమ పట్టేన విద్యోతమానాం, విద్యోతమానాం మళ్ళీ ప్రకాశం. లసత్ ప్రకాశం. ఆయన పెట్టుకునేటటువంటి బంగారు పట్టి అంత అందంగా కాంతులీలుతూ ఉంటుంది. లసభ్యేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. అటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నడుముని నేను ధ్యానించుతున్నాను అంటే ఇలా ఒక్క సుబ్రహ్మణ్య భుజంగంలో ఉన్నటువంటి శ్లోకాల గురించి మాట్లాడవలసి వస్తే మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటాడో, ఆయన ఎన్ని రకాలుగా అనుగ్రహించగలడో శంకర భగవత్పాదులు విశేషమైనటువంటి రీతిలో వర్ణన చేశారు. అంతటి దక్షత కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, అంతటి గంభీరంగా నిలబడగలిగినటువంటి మూర్తి, ఏమీ తెలియని వాడిలా ఆడుకుంటూ ఒక బాలుడిలా కూడా నిలబడతాడు. చిత్రం ఏమిటంటే బిడ్డలకి ఆపద కలుగుతుందేమోనని భయం ఉన్న, తీవ్రమైనటువంటి రుగ్మత వస్తుందేమో శరీరాన్ని విడిచిపెట్టేస్తారేమో అని భయం ఉన్న, బిడ్డలు పుట్టకపోయినా ఎవరిని దర్శనం చేస్తారు అంటే సోమస్కందుణ్ణి దర్శనం చేస్తారు. స ఉమాస్కంద, ఆ స్వరూపం ఈ లోకంలో ఎందుకు అసలు ప్రకాశించింది అంటే ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చోళరాజుకి స్వప్నంలో దర్శనమిచ్చాడు పరమశివుడు, నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయి, చేస్తే నీ రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు.
ఆయన యొక్క ఆజ్ఞ మేరకే ఆయన ఎలా సూచన చేశాడో అలా సోమస్కంధ స్వరూపాన్ని సృజించారు. స ఉమాస్కంధ, పరమశివుడు కూర్చుని, ఎడం వైపు పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు, రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. వెంకటాచలంలో ఆ విమానం మీద ఒక పక్కన తోక పైకెత్తినటువంటి హనుమ, పక్కన వెంకటేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడి పక్కన చేతిలెత్తి ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు ఎలా ఉంటారో అలా సోమాస్కందమూర్తి యందు కూడా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు. ఆడుకుంటున్న పిల్లాడు పడిపోకుండా తల్లిదండ్రులు ఎలా పట్టుకుంటారో పార్వతీదేవి అంత జాగ్రత్తగా పట్టుకుని ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి వలననే అమ్మవారికి పేర్లు మారాయి లోకంలో. అరుణాచలంలో ఉన్నటువంటి అమ్మవారికి అపీతకుచాంబ అని పేరు. ఎందుచేత అంటే పరమశివుని యందు ఐక్యమై ఆయన పక్కన స్థానం కోసం అరుణగిరికి ప్రదక్షిణం చేస్తూ ఆవిడ సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మానేసి గబగబా వచ్చేసింది పరమశివుడి కోసం. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం మానేసి పసిపిల్లవాణ్ణి కిందకి దింపి నా యందు కలిసిపోవడానికి పరిగెత్తుకుని వచ్చావు కనుక ఇకపైన ఈ క్షేత్రంలో నీ పేరు అపితకుచాంబ అని పరమశివుడు నిర్ణయం చేశాడు. సుబ్రహ్మణ్య సంబంధంగా అమ్మవారికి నామాలు కూడా ఏర్పడ్డాయి. సోమాస్కంధ స్వరూపాన్ని దర్శనం చేస్తే చాలు, బిడ్డలు క్షేమంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు. అందుకే మనకు ఆ సోమస్కంధ స్వరూపం ఎక్కడుంటుంది అంటే తిరుమలలో మనం కొండ మీద స్వామిని దర్శనం చేస్తాం. కింద తిరుపతిలో కపిలతీర్థం ఉంది. కపిలతీర్థంలో కపిలేశ్వరుణ్ణి దర్శనం చేసి కామాక్షీ పరదేవతని దర్శనం చేశాక బయటికి వస్తే సుబ్రహ్మణ్యుడి యొక్క అద్భుతమైన దేవాలయం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య దేవాలయం పక్కన అరుగులుంటాయి. ఆ అరుగుల మీద ఈ సోమాస్కంధ స్వరూపం నిలబెట్టబడి ఉంటుంది. అది పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిగా సోమాస్కంధమూర్తినే తీసుకుని వెడుతూ ఉంటారు. అసలు దేవాలయాలే సోమాస్కంధ స్వరూపంగా ఏర్పడి ఉంటాయి. అటువంటప్పుడు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ మూడు దేవాలయాల్ని అలా దర్శనం చేయడం కూడా సోమస్కంధ స్వరూప దర్శనమే. అటువంటి అపురూపమైనటువంటి దర్శనం భారతదేశం మొత్తం మీద ఒక్క కాంచీపురంలోనే ఉంది. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి కామాక్షికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. కుమారకోష్టం సుబ్రహ్మణ్యుడు, అటు పరమేశ్వరుడు, ఇటు పార్వతీదేవి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సోమాస్కంధ, స ఉమాస్కంధ, ఉమాదేవితో స్కందుడితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ. అందుకే కాంచీపురంలో ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఆ మూడు దేవాలయాల శిఖరాలు చూసినా సరే సోమాస్కంధ స్వరూపాన్ని దర్శనం చేసేసినట్టే. అంత గొప్పగా ఉంటాడు అటువంటి మహానుభావుడు. బాలరూపస్థితం స్కందం, అప్పుడు గంభీరమూర్తిగా ఇలా శూలం పట్టుకుని నిలబడి ఉండడు, లేకపోతే ఏదో ఒక గోచీ పెట్టుకుని మహాజ్ఞానమూర్తిగా నిలబడి ఉండడు, లేకపోతే స్వామిమలైలో పరమశివుడికే ప్రణవార్థాన్ని చెప్పినటువంటి పరిపూర్ణమైన జ్ఞానిలా ఉండడు. బాలరూపస్థితం స్కందం, ఆడుకుంటున్న చిన్న పిల్లాడిలా ఉంటాడు. సోమస్కంధమూర్తిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే త్రినేత్రం ద్విభుజాన్వితం, మూడు కన్నులతో ఉంటాడు. సాధారణంగా మూడు కన్నులు అని చెప్పినప్పుడు ఆ మూడు కన్నులు ఉండేటటువంటిది పరమశివుడికి, పార్వతీదేవికి, విఘ్నేశ్వరుడికి, ఆ ముగ్గురికి చెప్తారు మూడు కన్నులు. సుబ్రహ్మణ్యుడి విషయంలో తక్కువగా చెప్తారు. కానీ సోమాస్కంధ స్వరూపంలో మధ్యలో ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుడికి మూడో కన్ను కూడా ఉంటుంది. త్రినేత్రం ద్విభుజాన్వితం, రెండే భుజాలతో ఉంటాడు ఆడుకుంటూ. ఆ రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. ఆడుకుంటున్నవాడు ఒక చేతిలో పెద్ద తామర పువ్వు ఒకటి పట్టుకుంటాడు. అందుకే తలవాబ్జధరం హస్తే సర్వభూషణ భూషితం, అనేకమైనటువంటి ఆభరణాలు ఒంటి నిండా పెట్టుకుని చిన్నపిల్లలకి ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రులు ఎలా అలంకారం చేసి ఒంటి నిండా నగలు పెడతారో అలా నగలు పెట్టుకున్నవాడై ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుడితో కూడినటువంటి పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయడం చాలా విశేషమైన రీతిలో చెప్పబడింది. కాబట్టి సోమాస్కంధ స్వరూపంగా స్వామి ఉంటాడు. స్వామి వల్లి దేవసేన అనబడేటటువంటి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరిని వివాహం చేసుకోవడానికి కారణం రెండు ఘట్టములు నడిచాయి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క
ఆ కళ్యాణ ఘట్టమునందు. ఒకటి, ఆయన పుట్టి పుడుతూనే గృహీత్వాక్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయస్తేన వీర్యేణ దైత్యసేనా గణాంధిభు. రామాయణం బాలకాండ. ఒక్కరోజు మాత్రమే పాలు తాగాడు. ఒక్కరోజు పాలు తాగేటప్పటికీ కోటి మన్మథ స్వరూపంతో యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఆయన. అటువంటి స్వామి కళ్యాణం చేసుకోవలసి వచ్చింది. ఒకరోజున నారదుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, ఏమయ్యా ఏం చెప్పమంటావు, నీ అందానికి తగినటువంటి పిల్ల లోకంలో ఎక్కడ దొరుకుతుంది, ఇంతటి అందగాడివి, పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమైనటువంటి కారణం చేత మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇంతటి అందగాడివి, ఇంత మెరిసిపోయేవాడివి, నీకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది, ఉంది ఒక చోట, కారణజన్మురాలై నీకోసమే పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా అని ఆమె జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. శివుడను మౌని తల్లజుడు శ్రీదయితంశుడొకండు లోచనోత్సవనవయవ్వనిన్ హరిణిన్ అత్యంత ప్రీతితోకని స్వీయపుం బ్రవిమల వీర్యమున్విడువా. దానిని చక్కగా గ్రహించి నవనల కోమలన్ ఒక బాలికన్ కని వనమును వీడి యదేచ్ఛయై చనియన్ అన్నారు. అక్కడ ఒకనొకప్పుడు శ్రీదయితంశుడొకండు శివుడను మౌని వల్లభుడు, శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన ఎవరు? శ్రీదయితంశుడొకండు, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక విచిత్రం ఉంది. ఆయన విష్ణువుకి మేనల్లుడు, అందుకని మురుగన్ మరుమగన్ అంటారు. మేనల్లుడే అల్లుడు. ద్రవిడ దేశంలో మురుగన్ మరుమగన్ అంటూ ఉంటారు, మేనల్లుడే అల్లుడైనాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.